मंत्री हरीश राव प्रारंभिंचिन कालेश्वरं कोंडपोचम्म सागर रामय्यंपेट कालवकु कोन्नि गंटल्लोने गंडिपडिंदि। दींतो रैतुल पंट पोलाल्लो नीरु चेरि मट्टी मेट वेसिंदि। गंडिपडिन कालवनु नेडु कालेश्वरं केनाल डिप्यूटी ईई नरेश, तहसील्दार अब्दुल मन्नान, व्यवसाय अधिकारी राजनारायण मरियु पीसीसी सभ्युलु मैडं बालकृष्णलु परिशीलिंचारु। मेदक जिला रामय्यंपेट मंडलम रायलापूल परिधिलो गल कोंडपोचम्म सागर रामय्यंपेट कालव निन्नटि रोजु मंत्रि हरीश राव चेतुल मीदुगा प्रारंभिंचारु। कालव नीटिनि वदिलारु। अयिते कोद्दि गंटल्लोने रायलापूर ग्राम रैतुल पंट पोलाल परिधिलो कालवकु गंडि पडडंतो गडिलोंचि नीरु रैतुल पंट पोलाल्लोकि चेरि इसुक मेट वेसिंदि। तमकु प्रभुत्वं आर्थिक सहायं अंदिंचालनि नष्टपोयिन रैतुलु कोरुतुन्नारु। ई पंट नष्टं निवेदिकनु उन्नत अधिकारुलकु पंपिस्तामनि अधिकारुलु तेलिपारु। गंडिपडिन कालव प्रांतान्नि परिशीलिंचारु। पीसीसी సభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ ఆదరాబాదరగా నాణ్యత లేకుండా కాలువ పనులు చేయడం వల్ల కాలువకు గండిపడిందని ఆయన ఆరోపించారు। కాలువకు గండిపడి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు। కాలువ నిర్మాణ నాణ్యతపై పరీక్షలు చేయించాలని బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు। చెరువు నింపాలని చెప్పి రాంపేట్ కెనాల్కి నేను నీళ్లు ఇవ్వడం జరిగింది। అదే ఈ కెనాల్ పేరేంటి సార్? రాంపేట్ కెనాల్। రాంపేట్ కెనాల్కి నీళ్లు ఇవ్వడం జరిగింది। ఇక్కడ కింద డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కానందుకు ఇక్కడ ఎస్కేప్ పట్టే ఉంది। 4.5 దగ్గర ఎస్కేప్ పట్టే కట్టాల్సి ఉంది। కాబట్టి నిన్న వాటర్ ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ చెరువు నింపడానికి ఇక్కడ తెప్పాము। ఈ వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది సార్? కొండపోచం నుంచి గౌరవం దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉంది। అక్కడ నుంచి ఇది 55 కిలోమీటర్ 0.0 ఇది 54.5 ఎస్కేప్ కట్టకపోవడం వల్ల ప్రమాదం జరిగింది। ఎస్కేప్ పట్టలేదు ఓటర్ అది అప్పటికి ఫుల్ వస్తుందని చెప్పి చెరువు నింపాలన్న ఉద్దేశం మీద ఇక్కడ తెంపేశాం। సాయిరెడ్డి చెరిపోయింది। నెక్స్ట్ స్టెప్ ఏంటి? సిమెంట్ల త్వరగా రిక్వెస్ట్ పైన అయితే నీళ్ళు ఆపేశాము, త్వరగా రిక్వెస్ట్ చేస్తాం। ఓకే, రాయలపూర్ శివార్లో కానీ సంబంధించి గంజం మల్లేశం, మల్లిగారు చంద్రవ, మల్లిగారు వెంకవకు సంబంధించిన పొలాల్లో కొంత ఇసుక మేట వేయడం జరిగింది। దాన్ని అబ్జర్వ్ చేసి దాని యొక్క నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది। ఎన్ని ఎకరాలు సార్? అందులో సుమారుగా 4 ఎకరాల్లో ఈ గుర్తించడం జరిగింది। మొదటి గంజం మల్లేశంది బాగా ఇసుక వచ్చింది, మల్లిగారు చంద్రవకు సంబంధించిన వెంకవది కొంతమేరకు ఇసుక మేట వేయడం జరిగింది। ఆ రిపోర్ట్ను మేము ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది। నిన్న మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వరం కాలవల ద్వారా నార్లాపూర్ చెరువు నింపుతామని చెప్పేసి నీళ్లు వదలడం జరిగింది। అయ్యా హరీష్ రావు గారు, మీరు నిన్న నీళ్లు వదిలిరు, కరెక్టే, నీళ్లు వదిలిన తర్వాత నార్లాపూర్ చెరువు నింపడం ఏందో కానీ రైతుల పొలాలలో కట్టలు వేయిపోయి మొత్తం ఇసుక మేటలు పెట్టినాయి। అంటే ఇక్కడ కాలువల పనులకు సంబంధించిన ఏ విషయమైతుందో దాంట్లో పూర్తిగా ఎమ్మెల్యేలు అధికారులు కమిషన్ల మీద ఉన్న ధ్యాస క్వాలిటీ మీద లేదు। అంటే వాళ్ళ కమిషన్ డబ్బులు వస్తే సరిపోయి ఎమ్మెల్యేలకు అధికారులకు, కానీ క్వాలిటీ మీద వాళ్ళకి దృష్టి లేదు। పూర్తిగా ఇది అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ కాలువల నిర్మాణం జరిగింది। ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి, వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు దండుకోవడానికి ఈ కాలువలు, తప్ప ప్రజలకు ఏమి ఉపయోగం కంటే ఈ ఇబ్బందులు ఎక్కువ। ఏం వర్షాలు పడక ముందు ఇప్పుడు కాలువ వదిలితేనే ఇట్లా కట్ట తెగిపోయింది, మళ్ళీ ఒకవేళ వర్షాలు పడి నీళ్లు నిండు ఉంటే ఎన్ని జాగాల కట్టలు తెగిపోతాయి? ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు స్పందించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి, అధికారుల మీద కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు।